ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు హేమా గారిని వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. సంక్షిప్తంగా ఇస్తే చాలా మంది వారి అభిప్రాయాలను వ్యక్తపరచాలని ఇక్కడ ఉన్నారు కాబట్టి సంక్షిప్తంగా మీ సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఉమెన్ వింగ్ మహిళా ప్రెసిడెంట్ని. అన్నలారా, మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నమస్తే. మీకు చాలా ఓపిక ఉంది, దయచేసి మీరు సపోర్ట్ చేస్తేనే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఛాన్సెస్ ఉంటుంది మాట్లాడడానికి. మీ ఓపికకి థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఇండియా కూటమిగా ఏర్పడడానికి కారణం మోడీ గారే. మోడీ గారు ఏమనుకుంటున్నారంటే, ఎంతసేపటికి తను నేనే మంత్రి నేనే రాజు అనే టైప్లో పాలిద్దాం అనుకుంటున్నారు. అసలు సంగతి ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇక్కడ ముస్లింలు హిందువులు అని చెప్పేసి విడగొట్టి పాలిస్తున్నారు. ముఖ్యంగా ముందు తను ఏ విధంగా పాలనలోకి వచ్చారంటే, తన మన దేవుళ్ళందరిలో ముఖ్యంగా ఏమంటారు, అర్ధనారీశ్వరుడు అంటారు. తన భార్యనే తనకి స్థానం లేకుండా చేసేసి ఆ తర్వాత వచ్చేసి తనకు తన భార్యను కాపాడుకోవడానికే చేత కావట్లేదు ఆ మోడీ గారికి. ఆ తర్వాత పాలన అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత పోని మనుషులందరం ఒకటే అనుకుంటే దాంట్లో కూడా చిచ్చులు పెట్టడానికే ప్లాన్ చేస్తున్నారు. ఎంతసేపటికి ఇట్లా రాజకీయం చేద్దాం, లేదంటే వచ్చేసి జనాలందరికీ మబ్బె పెడుతున్నాడు. ఏంటి, పెట్రోలు 40 రూపాయలకి ఇస్తా అన్నాడు, బట్ ఇప్పుడున్న రేట్ ఎంత? 46 దగ్గర 50 సంవత్సరాలుగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వము చిన్న చిన్నగా కూడబెట్టుకుంటూ వచ్చిన ప్రజా ఆస్తులను అన్నిటినీ పందికొక్కుల్లాగా వచ్చిన ఇప్పుడు అదానీ అంబానీ వాళ్ళందరికీ వచ్చేసి వాళ్ళ తొత్తులుగా మారి వాళ్ళకు వచ్చేసి దోచి పెడుతున్నాడు. ఇది ఆయన చేస్తున్న రాజకీయం. ఈ రాజకీయం చేసుకుంటూ ఎన్ని రోజులు పరిపాలిస్తాడు? ఇప్పుడు మన ఇంట్లో వచ్చేసి ఒక పందికొక్కు జ్వరపడితేనే మనం వచ్చేసి దాన్ని కొట్టి చంపుతాం, మందు పెడతాం. మరి ఇన్ని పందికొక్కులు జ్వరపడ్డాయి, మోడీ లాంటి వాళ్ళు, అదానీ అంబానీ, నీరవ్ మోడీ, ఆ మోడీ, ఈ మోడీ అని చాలా మంది వచ్చి జ్వరపడ్డారు. వీళ్ళందరూ వచ్చేసి మనము ఒక కూటమిగా ఏర్పడడానికి ఇప్పుడు 146 మందిని వచ్చేసి సస్పెండ్ చేశాడు. దానివల్ల ప్రతి ఒక్క కూటమి ఇప్పుడు ఎవరైతే వచ్చేసి మనల్ని దారుణంగా వచ్చేసి బ్రిటిష్ ప్రభుత్వం చూసినప్పుడు వాళ్ళందరినీ వచ్చేసి తరిమి కొట్టడానికి ఎలాగైతే మన దేశం నిలబడదో, ఇప్పుడు ఇండియా కూటమి కూడా నిలబడుతుంది 100%. ఈ మోడీ అనే పర్సన్ ఇక మీద రాజకీయాలలో ఉండడు. ఎంతసేపటికి మనుషులను విడగొట్టడం, లేదంటే రాష్ట్రాలను విడగొట్టడం, ముఖ్యమంత్రుల మీద కేసులు పెట్టడం, ఇదే చేతనైతుంది ఆయనకి. మా పార్టీ నుంచి ఎంతసేపటికి తనకి కేజ్రీవాల్ మీద భయం, ఎందుకంటే నెక్స్ట్ పీఎం కాబోతాడేమో అని ఆ విధంగా తనని వచ్చేసి ప్రతి మా ఎమ్మెల్యేలందరినీ ఎంపీలందరినీ జైలు వేసుకుంటూ కూర్చున్నాడు. అదేవిధంగా ఇప్పుడు రాజకీయం అనే దాంట్లో చూస్తే వచ్చేసి మోడీ గారు ఏం చేస్తున్నారు, ఏ విధంగా పరిపాలన చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క మనుషులు గుర్తించాలి, ఇప్పుడు పుల్వామా ఉంది, పుల్వామాలో దాడి ఎలా జరిగింది, అంతకుముందు జరిగిన దాడులు ఎన్ని వాళ్ళే జరిపించారు 100%. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం జనాలు నిమ్మలంగా వచ్చేసి నీళ్లు తాగిర్రు, ఏదో ఒకటి హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి జనాలను పీడించుకుంటూ హిందూ ముస్లిం అని చెప్పేసి విడదీసుకుంటూ మనుషుల మధ్యలో చిచ్చులు పెట్టుకుంటూ పాలించుకుంటూ మంత్రి నేనే రాజును అనే టైప్లో తను మోడీ గారు చేస్తున్నాడు. ఏ రోజైనా మంకీ బాత్ తప్ప తను వచ్చేసి జనాలకి ఈ మంచి పనులు మేము చేశాము, రేట్లు తగ్గించాము అని ఏ రోజైనా ఒక్క రోజైనా మాట్లాడారా? తను మాట్లాడడానికి చేతగది. ఎంతసేపు మంకీ బాత్లు అంటారు? ఏ రాజకీయ నాయకులైనా కానీ మేము ఫలానా పని చేశాము అనే విధంగా వచ్చి ఓట్లు అడుగుతారు. కానీ బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటి కూడా లేదు, మేము ఈ పని చేశాం. ఎంతసేపటికి కాశ్మీర్లో సూపర్ చేశామంటారు, మరి కాశ్మీర్లో మీడియా వాళ్ళు ఎందుకు చూపించట్లేదు? చాలా బాగా చేసిన దగ్గర 100% చూపిస్తూ ఉంటారు కదా అక్కడ ఏం జరుగుతుంది కాశ్మీర్లో అని. అది లేదు, 360 అంటాడు. ఇంకా లేదా సరే, ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు 146 మెంబర్స్ వచ్చేసి మీరు సస్పెండ్ చేసినంత మాత్రం నెక్స్ట్ వచ్చేసి 100% ఇండియా కూటమి నుంచే పిఎం కాబోతున్నారు. మీరు వచ్చేసి 100 జాగ్రత్తగా ఉండండి. ఇంకంతే, ఇంకా వేరే ఏం లేదు. మోడీ గారికి ఒకటే ఒక హెచ్చరిక, మీకు పనికి రాని రాజకీయం చేస్తున్నారు, దిగిపోండి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుడు.
ఒక పాట ఒక మాట సంక్షిప్తంగా చెప్పాలని వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు మా అన్న మల్లురావు, అది రెండే రెండు మాటలలో నేను టైం కూడా ఎక్కువ తీసుకోలేను. నేను యూనివర్సిటీ నుంచి వచ్చిన కాబట్టి ఈ దేశం ఔన్నత్యాన్ని, ఈ దేశం గొప్పతనాన్ని నేను చావు చెప్పడంలో కూడా మోడీ గారికి ఈ పాట ద్వారా కనీసం కనువిప్పు కావాలని కోరుకుంటూ దేశం ఎంత చాలా గొప్పదో వింటున్నాను. మన దేశం భారతదేశం, మన భావం సమైక్యత గానం, వందనాలు మన భారతావనికి, అభివందనాలు నవ భారతాయుగానికి. మన దేశం భారతదేశం, మన భావం సమైక్యత గానం, స్వాతంత్ర పోరాటములొరిగిన వీరులు, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన వీరులు, స్వాతంత్రం కొరకు అమరులైన వీరులు, ఈ దేశానికి విముక్తి ప్రసాదించిన వీరులు, కాంగ్రెసు జెండ బట్టి కదలానికి సిద్ధమైన 1885లో స్థాపించిన కాంగ్రెసు ఈ దేశ పునాది, కాంగ్రెసు ఈ దేశ పునాది, సర్వకులాల మతాల కలయికలే ఈ దేశం. ఏమి తీసుకెళ్ళుతావు ఓ మూర్ఖుడ మోడీ, అన్నార్తులు అర్థనాదాలు ఉన్నారు ఈ భారతవనిలో, కాంగ్రెస్ దిక్కు, కాంగ్రెసు లేకుంటే ఈ దేశానికి స్వాతంత్రము వచ్చునా? ఓ కాషాయ మూర్ఖులారా, ఇది ఈ దేశ ఔన్నత్యం. ప్రజాస్వామ్యం అంటేనే కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యం అంటేనే బతికిస్తుంది ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం లేచుకున్నటువంటి, లేకుండా చేస్తున్నటువంటి మోడీ, నువ్వు రాజ్యాంగానికి విరుద్ధంగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని ప్రయత్నిస్తున్నావు. కబర్దార్, నీ యొక్క కాషాయ జెండను ఈ యొక్క తెలంగాణలో, భారతదేశంలో పాల దూరడం కొరకే, అందుకనే ముందుండడం కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవాలి. ప్రజాస్వామ్యం బ్రతికించినప్పుడే ప్రజాస్వామ్యం విరుస్తున్నది ప్రతిపక్షం, మిత్రపక్షం అనేది కూడా ప్రశ్నించేవాడు ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ యొక్క ఆయుధమే కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్ నువ్వు తుంగల దొక్కుతున్నావు, నీకు ఓటుతోనే సమాధి చేసుకుంటూ ఏమి తీసుకోపోగలుగుతావు ఆరు అడుగులో జాగదప్ప. అందుకనే ఈర్షా దేశం కుల్లుకు తంత్రం, ఇదేనా ఈ దేశము, కోట్ల కొలది సంపద నీకుండా కొనగలవా కొన ఊపిరినైనా, ఆస్తి అంతస్తులన్నీ ఉండా కరికి మిగులు ఆరడుగుల నేలలి, తెలిసిన వాడే మహామహుడు అది తెలియనోడు అమిష మోడీ. థ్యాంక్ యూ మల్లన్న, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ దగ్గర.